చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడంతో నాపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని చిత్రపురి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల శ్రేయస్సు కోసం సిద్ధంగా ఉన్నానని తెలిపారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్తానని తెలిపారు. అంతిమంగా సొసైటీలో ఏ ఒక్క అంశాలైనా సరే రెండు భాగాలుగా మేము పరిగణలో తీసుకుంటామండి. ఒకటి, సొసైటీలో సభ్యత్వం తీసేయాలంటే రెండే రెండు ఉంటాయి. ఇక్కడ వారి ఫ్లాట్ క్యాన్సిల్ చేయాలన్నా సరే ఏంటంటే దానికి కారణాలు ఉంటాయి. ఒకటి, క్లియర్గా చిత్రపురంలో సభ్యుడు జాయిన్ అయిన రోజు సభ్యుడిని డైరెక్ట్గా డిక్లరేషన్ ఇస్తారండి మాకు. మేము ఏ ఒక్క అంశాన్ని కూడా మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా బయట పెట్టుకోలేదు. ఎందుకంటే క్లియర్గా డిక్లరేషన్ పత్రం ఇస్తాడు, దాంట్లో క్లియర్గా రాస్తాడు ఫ్లాట్ అలాట్మెంట్ అయిన తర్వాత 25% కడతాము, మిగతా ఇన్స్టాల్మెంట్ సొసైటీ చెప్పేది కట్టకపోతే నా సభ్యత్వం తీసేసి అధికారం కానీ నా ఫ్లాట్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం కానీ పూర్తిగా మీకు ఉంది అని క్లియర్గా సంతకం పెట్టిస్తాడు. మనం మేము ఇప్పుడు కూడా ఆ పరపతి ఎప్పుడు ఉపయోగించలేదండి మేము. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ ఉంటుంది 25% కట్టిన తర్వాత ఎలా స్లాబ్ వేసి కట్టాలి ఎలా అని ఒక ఆరు భాగాలు వివరించడం జరిగింది. అలా కట్టకపోతే నా ఫ్లాట్ తీసేయండి అని చెప్పేసి వారికి ఇచ్చిన ప్రతి అలాట్మెంట్ లెటర్లో కూడా ఉంటుందండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మేము కూడా మన సభ్యులే అని చెప్పేసి మేము కూడా ఎప్పటికప్పుడు ఎగ్జంప్షన్ చేసుకుంటా వెళ్తే ఈరోజు సొసైటీ మనుగడకి ఆటం కలిగే విధంగా వారు కూడా సృష్టించడం అది చాలా బాధాకరంగా ఉంది. అసలు సొసైటీ ఎందుకు ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే ఒక నిరాశత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది. మేము చెప్పిన తప్పేంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ మిస్యూజ్ చేసి సొసైటీలో ఫండ్స్ కనుక తింటే దాన్ని తప్పుగా భావించవచ్చు. ఇక్కడ అనర్హతగా ఉన్న ఫ్లాట్స్ వాళ్ళు కట్టమని డబ్బు సరైన సమయంలో కట్టలేక సొసైటీ మనుగడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసివేయడానికి కూడా మేము డైరెక్ట్గా తీసేయకూడదు. వాళ్ళకి నోటీసులు రాస్తాం.